అనుకొని వేదిక మీద ఉన్న వేదిక మీద కింద ఉన్న కుటుంబ సభ్యులందరికీ పెద్ద ఆయన రామకృష్ణ గారికి అలాగే మన చిన్నరాజప్ప గారికి మిగిలిన నా సహోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ రోజున నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అవుతానని అనుకోలేదు కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎందువల్లంటే నేను మొదలుపెట్టి అంటే విద్యార్థి దశ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనిషిని కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనిపించి 2 సార్లు ఎంపీ అయిన తర్వాత నేను 5 సంవత్సరాలు కూడా దళితుల పక్షాన పోరాటం చేశాను దళితుల పక్షాన్ని పోరాటం చేసిన తర్వాత ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో నేను చూసిన వ్యక్తి ఒకవైపే చూశాను రెండో వైపు చూడలేదు రెండో వైపు చూస్తే నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అవుతానని అనుకున్నాను నేను నానానికి ఒకవైపే చూశాను ఎప్పుడు రెండో వైపు చూసినప్పుడు ఆయన గొప్పతనం ఏంటో నాకు అవగతమైంది అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన నాయకత్వం తప్పనిసరి ఆయా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరు ఎందువల్లంటే రాష్ట్రాన్ని చాలా దారుణంగా మోసం చేసి వెనక్కి తీసుకెళ్లాలన్న కుట్రలు జరుగుతా ఉన్న ఏ నేపథ్యంలో ఆయన నాయకత్వం మనకి తప్పనిసరి కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ కాకినాడ ఈ సభా వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఈ యొక్క పోలవరం మనకి పూర్తవ్వాలన్నా రాష్ట్ర రాజధాని ముందుకు వెళ్లాలన్నా రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిగా వెళ్లాలన్నా కూడా చంద్రబాబు గారి నాయకత్వం అవసరాన్ని తెలియజేస్తూ నాకు ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చారు నేను నా ఆత్మగౌరవాన్ని రక్షించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు అది నేను ఎప్పుడూ మర్చిపోను కాబట్టి ఇంత మేలు చేసిన ఆయన్ని మనందరం కూడా తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి మనమందరం కూడా కంకణం కట్టుకుండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అమ్మా ఒకసారి అందరూ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఎంతో బరువు అనిపించింది ఇప్పటి వరకు ఇది వేసుకున్నప్పటి నుంచి చాలా బరువు అనిపించింది ఎందువల్లంటే ఇక్కడున్న ఒక ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం బాధితులే ప్రతి గ్రామం నుంచి కూడా తెలుగుదేశం బాధితులనే నేను ఇక్కడికి పిలిచాను పాత తుంగపాడు మొదలుకుని గుమ్ములేరు మొదలుకుని జర్రిపోతలపాలెం మొదలుకుని చీరాల్లో దేవరపల్లె మొదలుకొని నెల్లూరులో రావూరు మొదలుకొని పెద్దాపురంలో వేట్లపాలెం మొదలుకొని ఎన్నని చెప్పమంటారు
ఎన్నని చెప్పండి. నేను నేను సమాధుల గురించి, రాజమండ్రిలో సమాధుల గురించి, క్రైస్తవ సమాధుల గురించి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం నన్ను 17 రోజులు జైల్లో పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే నన్ను ఊళ్ళో ఉంటే ఇమీడియట్గా నన్ను హౌస్ అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కాదు, కమ్యూనిస్ట్ నాయకులు కాదు, ఎవరు కాదు, ఒక హర్ష కుమారే. హర్ష కుమార్కే భయపడింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు దళితుల మీద దాడులు జరిగితే ఒక్కరోజన్నా స్పందించావా అని అడుగుతున్నాను నేను. ఒక్కరోజు కూడా నువ్వు స్పందించలేదు. ఎవ్వరూ కూడా స్పందించకుండా దళితుల పక్షాన ప్రతిపక్షం కాకుండా నేను మాట్లాడి, ప్రతిపక్షం కన్నా ఎక్కువ మాట్లాడి ప్రభుత్వంతో నేను పోరాటం చేస్తే ఎందుకు పోరాటం చేశాను? ఎందుకు గురించి పోరాటం చేశాను? ప్రతిపక్షం కన్నా ఎక్కువగా పోరాటం చేయవలసిన అవసరం నాకేంటి? దళితులు మీకు ఓట్లేయలేదన్న కక్షతో, మీకు ఓట్లేయలేదన్న ఒక దద్దతో దళితులందరినీ కూడా మీరు రాచి రంపాన పడతా ఉంటుంటే మరి నేను ఎలా ఊరుకోగలను? 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఉండి, 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నా, నేను దళితుల బాధల్ని నేను ఏ రకంగా నేను మరి తిప్పికొట్టగలను? ఆ రకంగా నేను తిప్పికొట్టడం జరిగింది. ఇంతది ఇంత నేను ఎందుకు చేశాను? నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు చేయలేకపోయావు. ప్రతిపక్షంలో ఉండి నువ్వు చేయలేకపోయే పని నేను చేస్తే నువ్వు నన్ను అందరూ ఎక్కిస్తావేమో అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఒక పక్కన ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగుదేశం చేసిన ప్రతి లాలోచి పని గురించి గొంతెత్తి మాట్లాడుతూ ఉంటుంటే, ఒక పక్కన ఒకటి పక్కన ఫీల్డ్లో నేను అహర్నిశలు పోరాటం చేస్తూ ఉంటుంటే నిన్ను బలపరచడానికి కాకపోతే ఎందుకు?